दुब्बाका एमएलए रघुनंदन राव गारिनी मनव सभाध्यक्षुडु जिल्ला भारतीय जनता पार्टी अध्यक्षुडु सोदरुडु नरेंद्र रेड्डी गारु गौरवनीयुलु नेडु भारतीय जनता पार्टी में जेरडानिकि विच्चेसिनटुवंटि पेद्दलु पुलिमामिडि राजु मुदिराजु गारु वेदिक मीद उन्नटुवंटि भारतीय जनता पार्टी चेरिकल कमिटी चैर्मन् गौरवनीयुलु माजी मंत्रिवर्युलु ईटल राजेंदर् गारु पेद्दलु ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాల గారు గౌరవనీయులు మనకందరికీ సుపరిచితులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రత సారథి కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు నందీశ్వర్ గౌడ్ గారు విజయపాల్ రెడ్డి గారు బాబు మోహన్ గారు సంగప్ప గారు ఈ జిల్లా ఇన్‌చార్జ్ గా విచ్చేసినటువంటి రంగారెడ్డి గారు మాజీ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పెదలు బాలయ్య గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి గారు గోదావరి అంజిరెడ్డి గారు జగన్ గారు నాగరాజు గారు వేదిక ముందు ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ రోజు పార్టీలో జరగడానికి విచ్చేసినటువంటి సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి అన్నదమ్ములకి అక్కాచెల్లెళ్ళకి అందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన స్వాగతం సుస్వాగతం పులిమామిడి రాజు గారికి రాష్ట్ర పార్టీ శాఖ పక్షాన స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం ఈ వేదిక నుంచి ఈ వేదిక ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి సొంత జిల్లా కేంద్రం ఇది సంగారెడ్డి ఈ వేదిక నుంచి మనం రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ రావు గారికి ఒక సందేశం ఒక ప్రశ్న పంపాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో 155% బీసీలు ఉంటారని చెప్పి గొప్పగా లెక్కలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మొన్న మీరు ప్రకటించినటువంటి 115 శాసనసభ్యుల అభ్యర్థుల ప్రకటనలో అదే రేషియో లోపల అంటే 155 మంది చొప్పున లెక్క పెడితే 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభకి మీరు బీసీలకు ఇవ్వాల్సినటువంటి సీట్లు సుమారు 65 నుంచి 70 సీట్లు ఇవ్వాలి ఎన్నిచ్చిండు చంద్రశేఖర్ రావు గారు ఎన్నిచ్చిండు దాంట్లో 1/3 కూడా ఇవ్వలేదు 27 సీట్లు ఇచ్చిండు అంటే కేవలం 20% సీట్లని 155% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిండు చంద్రశేఖర్ రావు గారు ఈ జిల్లా నుంచి ఆయన సొంత జిల్లా నుంచి శాసనసభ్యునిగా గెలిచి వచ్చిన నేను మీ అందరి ద్వారా ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా తొలి శాసనసభ 2014 జూన్ అయ్యా చంద్రశేఖర్ రావు గారు మీరేం చెప్పిండ్రు 29వ రాష్ట్రమైనటువంటి తెలంగాణలో 185% బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఉన్నటువంటి ప్రత్యేకత కలిగిన రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఈడున్న ఎమ్మెల్యేలు కాదు అవతలున్న మేధావులతో చర్చించి ఒక కొత్త తెలంగాణని ఆవిష్కరిస్తానని చెప్పి ఆ రోజు చంద్రశేఖర్ రావు గారు చెప్పిండు అందరం నిజం అనుకున్నాం మొదటిసారి అయింది రెండో దాప కూడా సారి గెలిచిండు రెండోసారి గెలిచినాక చంద్రశేఖర్ రావు గారి అహంకారం కళ్ళు నెత్తికెట్లకి ఒకసారి ఆలోచించాలి డిసెంబర్ 11 ఎన్నికల ఫలితం వస్తే దాదాపు 3 నెలలు ముఖ్యమంత్రిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా మహమూద్ అలీ తప్ప ఏ ఒక్కరిని కూడా క్యాబినెట్లోకి తీసుకోలే ఆయన ఏమనుకున్నాడు అంతా నన్ను చూసే ఏసిర్రు నా బొమ్మ చూసే నడుస్తుంది క్యాబినెట్ ఏంది మంత్రులేంది నేనొకటి నేను కూసమంటే కూసినట్టు ఆయన ఇంకొక ఆయన ఇద్దరు ఉంటే చాలు అనుకున్నాడు అదే అహంకారంతో ఏప్రిల్ 2019లో ఎన్నికలకు పోతే ఎడ్డిది కాదు తెలంగాణ తెలంగాణ సమాజం చంద్రశేఖర్ రావు గారికి గుణపాఠం చెప్పింది సారు కారు 16
ఢిల్లీలో సర్కార్ అంటే చంద్రశేఖర్ రావుని సింగిల్ డిజిట్ కుదిచి పంపిన గడ్డ తెలంగాణ గడ్డ. అయితే కూడా సార్కి ఇంకా బుద్ధి రాలేదు. తెలంగాణలో సుమారు 12% మాదిగల జనాభా ఉంటుంది. అయ్యా చంద్రశేఖర్ రావు గారు జనాభా దామాజా పద్ధతిలో 185% బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్న తెలంగాణలో మీ కేబినెట్ లో 85% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి నువ్వు ఇచ్చినవా అని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని అడుగుతున్నా. మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు, మరి మీరేమని ఇచ్చిరా అని డౌట్ రావచ్చు. వేసి నేను గర్వంగా చెప్తా, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో 78 మంది మంత్రులుంటే 27 మంత్రులు ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకి 20 మంత్రి పదవులు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 47 బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు ఈ కేబినెట్ లో. 12 మహిళలకి ఈ కేబినెట్ లో నరేంద్ర మోడీ గారు అవకాశం ఇచ్చిండ్రు. 5 మైనార్టీలు ఉన్నారు. మొత్తం 78 మంత్రుల్లో 65 బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలని మంత్రులుగా పెట్టిన కేబినెట్ నరేంద్ర మోడీ గారి కేబినెట్. కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో 155% ఉన్నటువంటి బీసీలు భారతీయ జనతా పార్టీ వెనకాల పోలరైజ్ అవుతా ఉన్నారు. నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని, నేను అడుగుతున్నా బీఆర్ఎస్ పార్టీని, మీకు దమ్ముందో? రేపు తెలంగాణలో 3వ ఎన్నికలు ముగిసినాక ఒక బీసీ బిడ్డను ఒక దళిత బిడ్డను ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా చంద్రశేఖర్ రావు గారు, అయ్యా రాహుల్ గాంధీ గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు మీ సిడబ్ల్యూసీ హైదరాబాద్ లో జరిగే మీ సిడబ్ల్యూసీలో మీరు ఒక రెజల్యూషన్ పెట్టుండ్రి. 185% జనాభా ఉన్న తెలంగాణలో అదే రేషియోలో మేము సీట్లు ఇస్తాం, భవిష్యత్ తెలంగాణ బడుగు బలహీన వర్గాలది అని చెప్పే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పి ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాం. ఏ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎట్లయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 78లో 65 సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎట్లయితే పదవులు ఇచ్చిందో భవిష్యత్తులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా అదే రేషియో ప్రకారం కేబినెట్ కూర్పు ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సినటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రి రూపాల గారు ఈ కార్యక్రమం కోసం మరి ఆ వయసులో కూడా ఢిల్లీ నుంచి మన మెదక్ మీద, మెదక్ పార్లమెంటు మీద, తెలంగాణ రాష్ట్రం మీద వారికి ఉన్నటువంటి ప్రేమతో ఇంత దూరం వచ్చిండ్రు. తెలంగాణ భవిష్యత్తులో ఆగం కావద్దని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ తెలంగాణ తెలివైన సమాజం ఒకసారి ఆలోచించాలి. 2 తెలుగుదేశానికి అవకాశం ఇచ్చారు, 2 కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, 2 బీఆర్ఎస్కి ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు అధికారం? భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి. అవినీతికి ఎక్కడ కూడా 1% తావు లేకుండా మీరు చూసిరు. నిన్న కాక మొన్న ముగిసింది ఢిల్లీలో G20. ప్రపంచాధినేతలు అని చెప్తున్నట్టు వాళ్ళంతా మన దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందు మోకరిల్లుతున్నారు. మోడీ గారు విదేశీ పర్యటనలకు పోతే కొంతమంది ప్రధానులు సాష్టాంగంగా ఆయన కాళ్ళ మొక్కుతున్నారు. కానీ ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ సొమ్ము తింటూ కొంతమంది సూడో సెక్యులర్ వాదులు పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని విమర్శించడమే ఏకైకగా ఏజెండాగా పనిచేస్తున్నటువంటి ద సోకాల్డ్ సెక్యులర్ మేధావులకి మనం ఒక సరి అయిన రీతిలో గుణపాఠం చెప్పాలంటే ఇక్కడికి వచ్చినటువంటి యువకులంతా మీరే భవిష్యత్ తెలంగాణ, మీరే భవిష్యత్ భారతీయ జనతా పార్టీ. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు మీరే బండి సంజయ్, మీరే ఈటల్ రాజేందర్,
మీరే రఘునందన్ రావు, మీరే కిషన్ రెడ్డి, మీరే రాజు ముదిరాజ్ అనుకొని ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఊరూరికి పోయి ఏ టీవీ మనది కాదు, మన టీవీ ఏంది మన కార్యకర్తల గొంతులు, మన బలం ఏంది మన కార్యకర్తలు, మన బలగం ఇగో ఈడ కూర్చున్న బలగమే మనది. మీరే రేపు ఊర్ల పంటి పోయి భారతీయ జనతా పార్టీ గొంతుని, నరేంద్ర మోడీ గారి గొంతుని వినిపించాలని భవిష్యత్తులో నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పి అది సిద్దిపేట జిల్లా నుంచి నేను ప్రారంభించిన భవిష్యత్తులో సంగారెడ్డిలో మీరు చేసి చూపెడతారనేటువంటి విశ్వాసంతో ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ఇంతమంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. అందుకని ఆ దిశగా మీ అందరు కూడా అడుగులు వేయాలని వేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీ సంగారెడ్డి సపోర్టే ఉంటారని చాలా మంది చెప్తుంటారు. కేసీఆర్ గారికి కూడా అదే అనుమానం. సంగారెడ్డి వాళ్ళు లొల్లి పెట్టారు, సంగారెడ్డిలో లొల్లి పెడితే నా ఫామ్ హౌస్ దాకా సప్పుడు రాదని సార్ ఇప్పుడే ఫామ్ హౌస్ పోయి రెస్ట్ తీసుకుంటుండంట. పోవాలా వద్ద సప్పుడు జర గట్టిగా చెప్పు. జై శ్రీరామ్. పోతలేదు రాజన్న, మెత్తగున్నారు మీ సంగారెడ్డి వాళ్ళు. జర జోష్ నింపు వాళ్ళందరికీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీ.